హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చిన్న హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో జామ మొక్క ఉన్నది, దీంట్లోనే కొత్తిమీర పడి మొలిచింది. ఇది ఇప్పుడు నేను కోసుకుంటున్నాను. ఈ పాట్లోని జామ మొక్కలో కింద భృంగరాజు వచ్చేసింది, అంటే గుంటకల రాకు. ఈ ఆకు కూడా నేను హెయిర్కి పెట్టుకుందాం అని చెప్పి ఇది కూడా కోసేస్తున్నాను. ఇందులో ఆల్ స్పైస్ మొక్క అలాగే లాంగ్ బీన్స్ వేసాను. దీంట్లో కూడా భృంగరాజు ఉన్నది, ఇది కూడా కోసేసుకుంటున్నాను. ఈ గుంటకలగరాకు ప్రతి పాట్లోనే ఉంటుంది, ఎప్పటికప్పుడు కోసుకుంటూ నేబర్స్కి కూడా ఇస్తూ ఉంటానన్నమాట. హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ బ్లాక్ అవుతుంది, అలాగే హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. ఈ టబ్లోని ముల్లంగిలు ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. అయితే మల్లె చెట్టు ఇంకా చిన్నగానే ఉంది, ఇంకా పెరిగేది ఉన్నదని చెప్పి చుట్టూరు నేను ముల్లంగి విత్తనాలు వేస్తే రెండే రెండు వచ్చాయన్నమాట. ఈ రెండు కూడా అయితే చాలా బాగా పెరిగాయి. దుంప కూడా సైజు పెద్దగా వచ్చింది ఈసారి, చూసారా? కానీ ఆకు మాత్రము అంత డాట్ డాట్ డాట్గా చుక్కలు చుక్కలు వచ్చేసింది. ఈసారి ఆకు నేను తీసేసి దుంపలు మాత్రమే వండుకుంటా. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారా? ఆకంతా కూడా చుక్క చుక్కలు చుక్కలుగా ఉన్నది, మొత్తం ఆకంతా అలాగే ఉన్నది. ఆకు మాత్రం ఈసారికి నేను తీసేస్తున్నాను. దుంపలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి, అయితే ఊరెళ్తున్నానమాట, పండిపోయి ఉన్నాయి. సరే, ఇవి ఊరు పట్టుకెళ్దామని చెప్పి టమాటాలు అలాగే బచ్చలి కూడా కోస్తున్నాను. ఇక్కడ మీకు ఒకటి చూపించాలి, ఇది చూడండి. 50 రూపీస్ టబ్లోని నేను తోటకూర విత్తనాలు వేశానన్నమాట, చూసారా ఎంత చక్కగా అయితే వచ్చాయో. సేమ్ ఇలాగే నేను కొద్ది రోజుల ముందు వేసుకున్నాను, సేమ్ ఇలాగే వచ్చాయన్నమాట. అయితే పిచుకలు మాత్రం అస్సలు ఉంచలేదండి, మొత్తం తినేసాయన్నమాట. సో ఈ సెకండ్ టైం మళ్ళీ నేను ఇప్పుడు వేశాను. ఇలాగా కొంచెం మొలక వచ్చిన తర్వాత నేను చున్నీని ఇలా కవర్ చేశాను. తర్వాత ఏమైందంటే నేను ఊరెళ్తున్నానని చెప్పి ఇది తీసుకెళ్ళి కిందన మా బాల్కనీలో పెట్టేశాను. అయితే ఊరు నుంచి వచ్చేసరికి అవి కూడా మొత్తం తినేసాయండి పిచ్చుకలు, అసలు ఏం లేదు పాట్లో మట్టి తప్ప. ఇంకా ఈ టబ్లో వచ్చి పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి, దీంట్లోని నేను ఒక సైడ్కి కిచెన్ వేస్ట్ గొప్పు తవ్వి వేసేసి క్లోజ్ చేసేసాను మట్టి. అయితే ఆ కంపోస్ట్లోంచి వచ్చిన బచ్చలాకిది, చూసారా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నదో. ఇలాగా 3 మొక్కలు వచ్చాయన్నమాట, ఇవి కూడా నేను కోసేస్తున్నాను. అలాగే తోటకూర కూడా వచ్చింది, ఆ తోటకూర బచ్చలి ఈ రెండు కూడా మొత్తం కోసేస్తున్నా. ఈ జామ మొక్కకి పూత అయితే వచ్చింది, అయితే ఎంతవరకు నిలబడతాయి, పళ్ళు వస్తాయా లేదా అన్నది చూడాలి. ఇంకా ఈ పాట్లోని మల్బెర్రీ మొక్కలు 3 పెట్టాను కదా, ఇందులో ఒకదాని నుంచి 3 పళ్ళు అయితే కోసుకున్నాను. ఊరి నుంచి వచ్చేసరికి ఎలాగో పండిపోతాయని చెప్పి కోసేసానమాట. ఇంకా ఈ టమాటాలు బాల్కనీలోని ఉన్నవి, ఇవి కూడా కోసుకుంటున్నాను. అయితే ఈ టమాటా మొక్కలకి ఇంకా కొత్తగా చిగుర్లు అన్నది ఏమీ రావట్లేదు, ఉన్న కాయలు అయితే మాత్రం ఉన్నాయి. సో ఇంకా పూతంతా అయిపోయిన తర్వాత ఈ మొక్కలు మొత్తం తీసేస్తాను. ఇక్కడ చూడండి టమాటాలు అలాగే తోటకూర కొద్దిగా, 2 రకాల బచ్చలాకు అలాగే 3 మల్బెర్రీ పళ్ళు కోసుకున్నాను. ఇవి నేను ఇప్పుడు ఊరు తీసుకెళ్తానన్నమాట. ఈ టబ్లో చూడండి పుల్లగోంగూర విత్తనం ఏమో పడి మొలిచింది, చాలా బుషీగా అయితే వచ్చిందన్నమాట.
చీకటైపోయిందని వీడియో అయితే తీయలేదు, ఆకు మాత్రం కోసేసుకున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.